సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఆ చెన్నై నుంచి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మిగిలిన ఏముంటాయి ఆ పీసెస్ వాళ్ళు ఆ ఫ్రోజన్ చేసి దాని ప్యాకింగ్ చేసి 15 కిలోలు 10 కిలోలు ఫ్రోజన్ చేసి నెల్లూరుకి తరలిస్తారు. హలాలు పద్ధతి ఎక్కువ వాడతారు. మన వాళ్ళే చేయడం ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. 1 వీక్ ఒకసారి చేస్తే కరెక్ట్. లైవ్ చికెన్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసుకోవడం బెటర్ అండి. ఈ మాఫియా అనేది ఏందంటే వాళ్ళ యొక్క ఆదాయాలు సమకూర్చుకునే దాన్ని తప్పితే वेलकम टू सुमन टीवी मनमे इन नेल्लूरु प्रधान चिकेन का मटन का मार्केट दुनाम इकड़ चिकेन मटन अम्मतर अच्छे एदे इधर मैं चूसा दादापू 500 केजीलू 600 केजीलू गूडूर चूसा नेल्लूरु चूसा नायडपेट चूसा अभी दादापू 100 केजीलो स्टाक चिकेन एक्व इक लभ्यमी असल एक्डी स्टाक चिकेन वस्तु फ्रेश चिकेन की स्टाक चिकेन की సామాన్యులు తేడా ఏ విధంగా తెలుసుకుంటారు ఈ విషయాన్ని ఈ రోజు తెలుసుకుందాం రండి సుమారుగా 45 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చికెన్ షాప్ నిర్వహిస్తూ ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఈ స్టాక్ చికెన్ ని ఫ్రెష్ చికెన్ ని మనం ఏ విధంగా గుర్తించవచ్చు అనే విషయం తెలుసుకుందాం ముంబై ఇప్పుడు మామూలుగా బయట నుంచి చికెన్ తీసుకొచ్చి నెల్లూరులో అమ్మేస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు సో దీని మీద మీరు ఏమంటారు బయట నుంచి ప్రస్తుతానికి చికెన్ వస్తుందంటే అది ఒక ఫ్రోజన్ చికెన్ ఆ ఫ్రోజన్ చికెన్ ఎలా వస్తుందంటే చెన్నై నుంచి ఎక్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది చికెన్ ఆ చెన్నై నుంచి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మిగిలిన ఏముంటాయి ఆ పీసెస్ వాళ్ళు ఆ ఫ్రోజన్ చేసి దాని ప్యాకింగ్ చేసి 15 కిలోలు 10 కిలోలు ఫ్రోజన్ చేసి నెల్లూరుకి తరలిస్తారు ప్రత్యేకంగా ఇది నాయుడుపేట గూడూరు నెల్లూరు సిటీ అండ్ రూరల్ మన కావలిలో ఎక్కువ సేల్ అవుతాయి వాళ్ళు ఒక ఐస్ క్రీమ్ బండిలో తీసుకొని వచ్చి ఈ ప్యాకెట్స్ 10 కిలోలు 15 కిలోలు తీసుకొని వచ్చి వాళ్ళు అమ్ముతారు ఇది వచ్చి వాళ్ళు 150 రూపాయలు కొంటారు ఇప్పుడు ప్రెజెంట్ మన కాడ చికెన్ వచ్చి 260 రూపాయస్ ఉంది 260 రూపాయస్ ఉంది వాళ్ళు 150 కొంటున్నారు వాళ్ళ గెయిన్ ఎంత ఉంటుంది దానిపైన 110 రూపాయస్ అలా వస్తుంది ఆ లాభం కోసం వీళ్ళు ప్రజలకు మోసం చేస్తున్నారు ఇది కొంతమంది అంటే అందరని చెప్పటం లేదు కొంతమంది ఆ డబ్బుకి ఎక్కువ ఆశపడి చేస్తారు యాక్చువల్లీ ముస్లిమ్స్ హలాల్ పద్ధతి ఎక్కువ వాడతారు మన వాళ్ళే చేయడం ఇది చాలా బాధాకరంగా ఉంటుంది ప్రధానంగా ఈ చికెన్ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అమ్మడంలో రీజన్ ఏంటి అదే విధంగా ఇక్కడ తీసుకుంటే ఎవరెవరికి ఈ చికెన్ ఇవ్వడం అంటే మన షాప్స్ కి వస్తాయా లేకుంటే హోటల్స్ కి వెళ్తాయా ఎలా జరుగుతుంది యాక్చువల్లీ హోటల్స్ కి అయితే ఎల్లవు ఇవి షాప్స్ కే వస్తాయి షాప్ ద్వారా హోటల్స్ కి వెళ్తాయి ఇప్పుడు హోటల్ వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా తక్కువ రేట్ ఇవ్వమని అడుగుతారు అది కొంతమంది అంగళ్ళ వాళ్ళకి గిట్టుబాటు కాదు సో వీళ్ళు ఏం చేయాల అక్కడి నుంచి తెప్పించుకొని ఇలా ఇస్తారు వాళ్ళు హోటల్స్ కి సో ఇచ్చిన కాబట్టి ప్రజలకు ఏం తెలుస్తది వండిన తర్వాత ఎవరికి ఏం తెలియదు అది తింటా ఉంటారు ప్రజలు మోసపోతా ఉంటారు చాలా మంది నేను చెప్పేది ఏంటంటే మీరు స్వయంగా అంగళ్ళకి రండి మీరు కోడి కొయించుకోండి మీరే తీసుకోండి ఒక 5 నిమిషాలు టైం వేస్ట్ అవుతదేమో కానీ ఫ్రెష్ వస్తది కదా చికెన్ ఈ మాఫియా దందా ఎప్పటి నుంచి జరుగుతుంది అంటారు ఇది మేబీ ఒక 7 ఇయర్స్ 8 నుంచి 8 ఇయర్స్ నుంచి జరుగుతా ఉంది ఇది ఇది ఎక్కువ చెన్నై నుంచే ఎక్కువ మనకి జరుగుతాంది మనకి వేరే స్టేట్ నుంచి అయితే రాదు చెన్నై నుంచే వస్తుంది మనకు ఫ్రెష్ చికెన్ కి స్టాక్ చికెన్ కి తేడా చూపిస్తారా ఫ్రోజన్ చికెన్ అన్నారు కదా మీరు మన కాడ అయితే ఫ్రోజన్ అమ్మం కదా మన కాడ ఫ్రెష్ అయితే చెప్తాను దానికి డిఫరెన్స్ అయితే చెప్పగలుగుతాను ఇది స్కిన్ లెస్ ఇప్పుడు కోసింది కాబట్టి ఇది ఎంత ఫ్రెష్ గా ఉంది చూడండి అదే గాని ఫ్రోజన్ అయితే ఇది చాలా టైట్ గా అయిపోద్ది టైట్ గా గట్టిగా అయిపోద్ది అది మనం చూసి తీసుకోవాల అది దానికి దీనికి డిఫరెన్స్ ఇప్పుడు ఇంకోటి లివర్ ఏది ఈ లివర్ వచ్చేసి ఫ్రెష్ లివర్ ఫారం కూడా యాక్చువల్లీ ఇది ఫారం కోడి లివర్ ఇది ఫ్రోజన్ లో ఎక్కువ పెట్టారు అనుకోండి గుజ్జు గుజ్జుగా అయిపోద్ది గుజ్జు గుజ్జుగా అయిపోయిన తర్వాత దాని ఈజీగా తెలుసుకోవచ్చు ప్రజలు అది చాలా మందికి తెలియదు కదా అది చికెన్ తీసుకునేటప్పుడు కూడా మనం ఒకసారి టచ్ చేసి చూస్తే మీరు అన్నట్టు గట్టిగా ఉందా లేదా అనేది తెలుస్తుంది అది ఇంకా బెస్ట్ పద్ధతి మనకి ఏం కావాలంటే చికెన్ చూసుకున్నామా దాంట్లో పీసెస్ కావాలా దాంట్లో కొట్టియండి అంటారు ఫ్రోజన్ చికెన్ లో ఎలా తెలుసుకోవాలంటే పీసెస్ పీసెస్ చేసి పెట్టుకో ఉంటారు వాళ్ళు అంగళ్ళు చెస్ట్ పీస్ వేరే లెగ్ పీస్ వేరే చేసి పెట్టేస్తుంటారు మనం వచ్చి టచ్ చేసి చూసి తీసుకోవచ్చు వచ్చి చూసినప్పుడు ఫుల్ బాడీ ఉంటే ఆ బాడీలోంచి కట్ చేసి ఇమ్మంటే సాధ్యమైనంత వరకు మనకు ఫ్రెష్ చికెన్ వస్తుంది అంతే అది ఇంకా మంచి పద వచ్చి మనం ఫుల్ కోడి తీసుకున్నామా దాంట్లో ఏ పీస్ కావాలో ఆ పీస్ కొట్టించుకొని ప్రశాంతంగా తీసుకోవచ్చు కావాల్సింది చికెన్ తీసుకొని వెళ్ళొచ్చు మనం హ్యాపీగా వండి తినొచ్చు బ్లడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది దీనికైతే కనిపిస్తూ ఉంటుంది బ్లడ్ కూడా చిన్న లాజిక్ ఏదైతే డిఫరెన్స్ ఉందో ఈ డిఫరెన్స్ ని మనం చూసినట్లయితే
ఫ్రెష్ చికెన్ కానీ స్టాక్ చికెన్ కానీ డిఫరెన్స్ ఏందని తెలుస్తుంది. ఫ్రెష్ చికెన్ అయితే మనకు ఆ లివర్ చూసినప్పుడు కనిపించింది కదా, కొంచెం బ్లడ్తో నీట్గా ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ స్టాక్ చికెన్లో ఈ బ్లడ్ కంటెంట్ కానీ చికెన్ తీసుకున్నప్పుడు గట్టిగా కానీ ఉండడం వల్ల ఈ చికెన్ స్టాక్ చికెన్ అనే అర్థమవుతుంది. యాక్చువల్గా ఈ కల్తీ మాఫియా ఏదైతే జరుగుతుందో దీని మీద మీరేమంటారు? మన కంటి ముందే లైవ్లో వస్తుంటారు, ఇక్కడ లైవ్లో ఇస్తున్నారు కాబట్టి లైవ్లోనే తీసుకుంటుంటారు. ఇక్కడ అని కాదు, నిన్న మొన్న మనం చూసాం కదా ఇటీవల కాలంలో ఎక్కువగా నెల్లూరు జిల్లాలో ఈ కల్తీ మాఫియా ఏదైతే ఉందో ఎక్కువగా ఉంది. మనమైతే ఇక్కడ ఫ్రెష్గా చూస్తూ తీసుకుంటున్నాము. సో జనరల్గా ఇటువంటి వాటి మీద మీరేమంటారు? నేనైతే ఎక్కువ ఇక్కడ వచ్చి లైవ్లో చూసి తీసుకుంటుంటాను. నేను ఫ్రెష్గానే ఉంటుంది ఎప్పుడు తీసుకున్నా. జరిమానా వేసేది కాదు, అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉంటే, మీరు చెక్ చేస్తూ ఉంటే వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉంటారు, కొద్దిగా నీట్గా ఉంటుంది. అధికారులు వచ్చి కొద్దిగా చెక్ చేస్తూ ఉంటే అమ్మే వాళ్ళకి కూడా కొద్దిగా భయం ఉండి నీట్గా చూసి ఇస్తుంటారు. సుమారుగా 600 కేజీలు 100 కేజీల చికెన్ ఏదైతే రైడ్లు చేస్తుంటే గుర్తిస్తున్నారు. సో దీని మీద మీరేమంటారు? అది కరెక్ట్ అంటాం, అది మోసం, ఫ్రాడే కదా. ఎందువల్ల జరుగుతుందంటారు ఈ ఫ్రాడ్ అనేది? డబ్బు కోసమే, ఇంక దేనికోసం? ఆరోగ్యాలు పాడైపోతాయి. ఏం చేయాలంటారు ఇటువంటి జరగకుండా ఉండాలంటే? మెడికల్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. తనిఖీలు చేయాలా? తనిఖీలు చేస్తేనే కదా నీకు బయటకు వస్తాయి. 1 వీక్ ఒకసారి చేస్తే కరెక్ట్. శనివారం తీసుకొచ్చేస్తున్నారు, రేపు ఆదివారం అనగా శనివారం తీసుకొస్తున్నారు. సో దీని మీద మీరేమంటారు? ఆదివారం చేయాలి, ఆదివారం చేస్తేనే బయటకు వస్తాయి. నాటుకోళ్ళు కూడా ప్రత్యేకంగా ఇక్కడ అమ్మేటువంటి ఒక షాప్ ఉంది, అక్కడ అడుగుదాం. దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా నాటుకోళ్ళ వరకు అని చెప్పి ఏమంటారు? నాటుకోళ్ళు కొండంలో ప్రత్యేకంగా ఏమన్నా మనం చూసి తీసుకోవాలంటారా? కల్తీ చికెన్స్ ఎక్కువైపోయినాయి కదా, దీని మీద మీరేమంటారు? నా ఉద్దేశ ప్రకారంగా ఎవరైనా కూడా ఇది లైవ్ చికెన్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసుకోవడం బెటర్ అండి. సో కల్తీ చికెన్ అని, స్టాక్స్ చికెన్ అని ఇలాంటివి అని కాకుండా లైవ్గా తీసుకొని ఎప్పుడైనా ఫ్రెష్గా కోసుకొని అప్పటికప్పుడే తీసుకుని వెళ్ళి దాన్ని వండుకోవడం అనేది చాలా మంచిది. ఒక ఫ్యామిలీలో జస్ట్ ఒక 2 3 ఉన్నారనుకోండి, అటువంటి వాళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో 1/2 కిలోనో 1/2 కేజీనో కావాల్సి ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఏం చేయాలంటారు? చాలా మంచి షాప్స్ ఉన్నాయి కదా, దానిలో ఫేమస్ షాప్స్ ఉంటున్నాయి. ఆ షాప్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకోవచ్చు, ట్రస్టెడ్గా ఉంటుంది అన్నమాట. అలాంటి వాటి ద్వారా ఎక్కడ కూడా ఏం ఇబ్బంది లేదు. మామూలుగా వేరే చోట ఏదైనా చిన్న షాప్స్లో అలా తీసుకున్నప్పుడు ఏంటంటే హోల్ చికెన్ లాగా తీసుకొని అలా తినడమే బెటర్ అనమాట. అదేవిధంగా ఎక్కువగా ఈ షాప్స్ అంగళ్ళకి స్టాక్ చికెన్ వెళ్తుంది, చెన్నై నుంచి వస్తుందని చెప్తున్నారు కదా, దీని మీద ఏమన్నా మీరు ఏమైనా చెప్పగలుగుతారా? కానీ కొన్ని చోట్ల అయితే రైడ్స్ జరుగుతున్నాయి కదా, హెల్త్ ఆఫీసర్ గారు పట్టుకుంటున్నారు. దాని వరకు హెల్ప్ఫుల్ అది అందరికీ, ప్రజలకి. సో మా అవగాహన అనేది గవర్నమెంట్ అనేది ఇవ్వాలి, మున్సిపాలిటీ అనేది ఇవ్వాలి అందరికీ, ఇలా తీసుకోకూడదు, ఇలా తీసుకోవాలి అని. చెన్నై సే గోష్ ఆతా హే ఏ రెస్టారెంట్ పూరే ఇస్మే కైసా హోగాతో లే లేతే ఏ 60 రూపాయ 80 రూపాయ బిర్యానీకు ఇలా దేదాల్తే 60 80 రూపాయ హమే ఏకరే బీమార్ ఆకు హమే ఏ హోతే సో పబ్లిక్ బీ కాగతో హోటల్ వాళ్ళకి ఉప్పర్ దేఖ లేకో గోసా ఫ్రెష్ హే కోసా నై హే కతే సో బోల్ మంగాలేతో అచ్చా అతా ఒక మరి చెన్నై నుంచి వస్తుంది నిజమే. కోడ్ వేసుకుంటే మంచిది, మాంసం కంటే కోడ్ వేసుకుంటే మీ ముందు చేసేస్తారు, కోడ్ వేసుకుంటే మేలు నా అభిప్రాయం. చెన్నైలో అతి తక్కువ కేజీ 30 రూపాయలు లెక్కన తీసుకొచ్చి ఇక్కడ పేపర్ రేటుకి పాడైపోయిన చికెన్ తీసుకొని వచ్చి ఇక్కడ సేల్స్ పెట్టిన దానివల్ల ప్రజల యొక్క ఆరోగ్యాలు దెబ్బతినిపోవటం, మళ్ళీ వాళ్ళు హాస్పిటల్ పోవటం, ఈ మోషన్స్ అవ్వటం, చాలా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుండయి. కాబట్టి అందరూ కూడా ఈ DMHO అధికారులు అయితేమి అందరూ కలిసికట్టుగా దీని మీద ఉద్యమిస్తే ఈ యొక్క వ్యాపారానికి అడ్డుకట్ట వేసిన వాళ్ళు అవుతారని భావిస్తున్నాను. ప్రతి వారం చేస్తేమో ఫ్రెష్ చికెనే వస్తుంది, నెలకు ఒకసారి చేస్తే ఇంకొంత స్టాకే వస్తుంది. ఈ మాఫియా అనేది ఏంటంటే వాళ్ళ యొక్క ఆదాయాలు సమకూర్చుకునే దాన్ని తప్పితే ఇంకేం లేదు కదా, దీనికి ఇంకే వేరేదేం ఉండదు. వాళ్ళ యొక్క ఆదాయాల కోసమే కదా ఈ చికెన్. అదేవిధంగా ఈ అమ్మకం చేసే వాళ్ళ మీద జస్ట్ జరిమానాలు వేసి వదిలేస్తే సరిపోద్దా, లేకుంటే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే వేరే వాళ్ళు మళ్ళీ ఇది చేయడానికి భయపడతారంటారు, ఏమంటారు దీనికి? అంటే ఆరోగ్యం సంబంధించిన విషయం కదా, ఏమంటారు? నాకు తెలిసి అయితే జరిమానా వేస్తే ఏమవుతుంది సార్, డబ్బులు కట్టేస్తారు, కట్టిన మళ్ళీ తెల్లారే 2వ రోజు 3వ రోజు మళ్ళీ రొటీన్గా మళ్ళీ ఇదే వ్యాపారం చేస్తారు. కాబట్టి దీనికి ఏంటంటే లీగల్గా కొంచెం జైలు శిక్ష అనేది ఒక 2 3 రోజులు కానీ ఒక వారం కానీ వాళ్ళు నాన్ అవైలబుల్ వారంటీ ఇస్తే 2వ రోజు అమ్మకుండా పోతారని మా యొక్క ఉద్దేశం. అంటే కఠిన శిక్షలు ఉండాలంటారు? కఠిన శిక్షలే ఉండాలని చెప్పి. చెన్నై నుంచి దాదాపు 100 కేజీలు అంటే చెన్నైలో ఎక్కువగా ఈ చికెన్ అనేది స్టాక్ ఏదైతే మిగిలిపోతుందో తక్కువ రేటుకు, పేపర్ రేట్ కంటే కూడా తక్కువ రేటు, అంటే 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు ఇట్లా తక్కువ రేటుకి అక్కడ కిలో లెక్కన కొనుక్కొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పేపర్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ రేట్ ప్రకారం అంగళ్ళకి వేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే ప్రజల ఆరోగ్యం అయితే పూర్తిగా చెడిపోతూ ఉంది. అయితే అధికారులు కూడా ప్రతి వారం అంటే శనివారం, ఆదివారం ప్రధానంగా తీసుకుంటే ఆదివారం ఎక్కువగా చికెన్ తింటారు కాబట్టి శనివారమే నెల్లూరుకు రావడం, ఆదివారం షాప్లకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆదివారం రోజు రైడ్ చేస్తే
ఇక్కడ చికెన్ ఎట్లా వస్తుంది ఏంది అని తెలుస్తుంది. అదేవిధంగా ఎక్కువగా చెన్నై నుంచి వస్తుంది కాబట్టి ఏం వస్తుంది ఏంటి అనేటువంటిది దాని మీద కొంత నిఘా అనేది ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ స్టాక్ చికెన్ ప్రజలకు అందేటువంటి అవకాశం లేదు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వీలైతే టచ్ చేసి చూడండి చల్లగా ఉందా లేదా అని కూడా చెప్తున్నారు. చల్లగా ఉంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన మాంసంగా గుర్తించవచ్చు, లేకపోతే మామూలుగా గుర్తించవచ్చు. సో ఇటువంటి చిన్న చిన్న విషయాల్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు మనకు ఫ్రెష్ చికెన్ అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉంది. సో చికెన్ కొనేటప్పుడు అందరూ కూడా కేర్ఫుల్గా ఉండండి. ఈ చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తే మనం ఫ్రెష్ చికెన్ తినేటువంటి అవకాశం ఉంది. కెమెరామ్యాన్ సునీల్తో హుసేన్, సుమన్ టీవీ.